సో రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్రస్ట్లు క్యూ కడుతున్నాయి. రాజీ కోసం రాయబేరాలాడుతున్నారని లావణ్య మరోసారి పోలీసులను ఆశ్రయించారు. ఇక రాజ్ తరుణ్ ఇవాళ విచారణ ఫ్రేమ్లోకి రాబోతున్నారా, ప్రశ్నిస్తాం రా అనే నోటీసులు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. రాజ్ తరుణ్ లావణ్య మధ్యలో మాల్వీ మల్హోత్రా సినిమా కాని సినిమా. సహజీవన వివాద చిత్రంలో రోజు రోజుకో ట్విస్ట్ తెరపైకొస్తోంది. సెటిల్మెంట్ కోసం రాజీ బేరాలు చేస్తున్నారని రాజ్ తరుణ్ పై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన నార్సింగ్ పోలీసులు ఇవాళ రాజ్ తరుణ్ ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. సెటిల్మెంట్ చేసుకోవాలని తనకొచ్చిన ఫోన్ కాల్స్ డేటాను పోలీసులకు ఇచ్చానన్నారు లావణ్య. నాకు రాజ్ కావాలండి, రాజ్ కోసమే నేను ఫైటింగ్ అంతా. రాజ్ అక్కడ మాల్వి అనే ఒక అమ్మాయిని పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడు. వాళ్ళు ఇప్పటికీ టచ్లోనే ఉన్నారు అండ్ రాజ్ కూడా వాళ్ళ ఊర్లో మండీలోనే ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్ త్రూ. అక్కడ అతను ఉండి ఇక్కడ నన్ను వద్దంటున్నాడు. ఇంకా ఏం న్యాయం కావాలంటే ఎలా చెప్పనండి. అయితే లావణ్యతో మాటలేవు, మాట్లాడుకోవడా లేవని రాజ్ తరుణ్ స్పష్టం చేశారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో రాజును వదులుకునే ప్రసక్తే లేదంటోంది లావణ్య. రాజ్ తరుణ్ తో తనకి ఏ గొడవ లేదని. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. అతనిపై తాను ఎలాంటి నిందలు వేయడలేదన్నారు. తన గొడవంతా తామిద్దరినీ దూరం చేస్తున్న మాల్వీ మల్హోత్రా పైనే అన్నారు లావణ్య. ఇప్పుడు నేను ఇందులో రాజ్ తరుణ్ తప్పుడు వాడు అని కూడా బయటకు వచ్చి చెప్పలేదు. నాకు పదేళ్ళు నుంచి ఉన్నాను, వెళ్ళిపోయాడు అని చెప్పిన దాని తర్వాత అతను వచ్చి నా గురించి తప్పుగా మాట్లాడిన తర్వాతే నేను ఇది మాట్లాడాను. అండ్ అతను మాట్లాడాడు కాబట్టి నేను ఏదో తప్పుడు పేర్లు చెప్పలేదు. నేను ఎవరి వల్ల అయితే ఎఫెక్ట్ అయ్యానో ఆ పేర్లు మాత్రమే విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఇప్పటికీ మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడిపై లావణ్య ఫిర్యాదు చేశారు. అలాగే లావణ్యపై మాల్వీ మల్హోత్రా కంప్లైంట్ ఇచ్చారు. కేసుల కిరికిరి తెరపైకొచ్చిన తరుణంలో సహజీవన వివాద ఫ్రేమ్ కాస్త మ్యారేజ్ పాయింట్ వైపు టర్న్ తీసుకుంది. రాజ్ తరుణ్ తనను గుడిలో పెళ్లి చేసుకున్నాడన్నారు లావణ్య. తనకు అబార్షన్ కూడా చేయించాడని, అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు పోలీసులకు అందించారన్నారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి లావణ్య తాను సూసైడ్ చేసుకోబోతున్నట్లు తన అడ్వకేట్ తో సహా పలువురికి మెసేజ్లు పెట్టడం కలకలం రేపింది. రాజేష్ అనే లాయర్ పెట్టిన మెసేజే అందుకు కారణమన్నారు లావణ్య తరపు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర. మాట్లాడే మాటలో అరే నా కుక్కల కూడా పురిగి పెంచుతుంది కదా, నా తల్లిదండ్రులు సాకింది కదా, నా తండ్రికి సేవ చేసింది కదా, రోగం వస్తే నా తల్లికి చేసింది కదా సేవనే కృతజ్ఞత ఇంగిత జ్ఞానం లేకుండా ఆ విషయాలు ఒప్పుకుంటున్నట్టే ఒప్పుకుంటూ తన తప్పును తప్పించుకోవడం కోసం ఈ అమ్మాయి మీద తప్పుని నిందలేస్తా వెళ్తా ఉంటే. తాను ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నానో TV9 కు వివరించింది లావణ్య. తనకు రాజ్ తరుణ్ కావాలని, అతని కోసమే ఈ ఫైట్ చేస్తున్నానన్నారు ఆమె. రాజ్ తరుణ్ తో గొడవ పడే ఉద్దేశం తనకు లేదన్నారు. ఎవరైతే కన్సర్న్ లాయర్ ఉన్నారో ఆల్రెడీ తను నాకు చెప్తున్నాడు ఇది తప్పుడు కేసు, రాజ్ తరుణ్ ఆల్రెడీ ఆంటిసిపేటరీ తీసుకుంటున్నాడు అని అండ్ బెయిల్ వచ్చేస్తుంది, లేకపోతే రాజ్ తరుణ్ ఇంకా నేను వద్దనుకుంటున్నాడు, వదిలించుకోవాలనుకుంటున్నాడు. ఇవన్నీ నా చెవుల్లో విన్నప్పుడు నేను అతని కోసమే కదా ఇంత దూరం వచ్చి ఫైట్ చేసింది, ఇంకా అతనే లేకపోతే రాడు అన్న కన్ఫర్మేషన్ చెప్పేస్తుంటే ఇంకా నాకు బతకాలి అనిపించలేదు. తన పోరాటమే రాజ్ తరుణ్ కోసం అన్నారామె. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు, ఇండస్ట్రీ పెద్దలను కలుస్తానన్నారు, అవసరమైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి తనకు న్యాయం చేయమని విజ్ఞప్తి చేస్తానన్నారు లావణ్య.